హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో. హరి విల్లు, అందరికీ నమస్తే, అస్సలాం అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ టైం పూలతో వేణి ఎలా కట్టుకోవాలో చూపించాను కదండి, అది కొంచెం కష్టంగా అనిపించి కట్టుకోవడం రావట్లేదు అనిపించే వారి కోసం చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి పూల వేణి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి, అప్పుడే నేను వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వీడియో చూశాక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంట్లో మొక్కకి డైలీ విరజాజులు పూస్తూనే ఉంటాయి, సో నేను ఈ విరజాజులతోనే ఈ మాల కూడా చూపిస్తున్నాను. విరజాజి పూలు తీసుకున్నాను, ఇలా ఒక ఊల్ తీసుకోండి, లేదా కొంచెం మందంగా ఉండే థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. దాన్ని ఇలా నాలుగు పేటలుగా తీసుకోండి, ఫోర్ లైన్స్గా తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ఫోర్ లైన్స్ తీసుకొని మనకి ఎంత మాల కావాలో దాన్ని బట్టి థ్రెడ్ తీసుకోండి. ఈ మధ్యలోకి తీసుకొని ఈ మధ్యలో ఉన్న దాన్ని ఏదైనా ఒక దాని సపోర్ట్తో ఇలా వేసేసుకోండి, వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా. ఇదే సపోర్ట్ మీరు ఖాళీ ఫింగర్ బొటన వేలుకైనా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ దివాన్ కాట్ ఎడ్జ్కి పెట్టేశాను. ఇలా తీసుకొని ఇంకో ఒక వన్ థ్రెడ్ ఒక లైన్ ఆ మనం తీసుకున్న దారానికి డబల్ ఉండేటట్టు తీసుకోండి, కట్ చేసుకొని ఫోర్ లైన్స్ ఏమో అలా సపోర్ట్తో పెట్టేసుకొని ఒక లైన్ పక్కన తీసుకోండి. కనిపిస్తుంది కదా వీడియోలో, అలా ఇటు సైడ్ రెండు లైన్స్, అటు సైడ్కి రెండు లైన్స్, మధ్యలో వచ్చింది సపోర్ట్ టైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక థ్రెడ్ ఉంది కదా, దాంతో ఆ నాలుగిటికి కలిపి రెండు ముళ్ళు వేసేసాను. ఇలా ముడి వేసుకున్నాక ఇలా టైట్గా పట్టేసుకొని మూడు లేదా నాలుగు పువ్వులు తీసుకోండి. ఈ నాలుగు పువ్వులని మధ్యలో పెట్టేసి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా మధ్యలో పెట్టేసి ఫింగర్తో కొంచెం టైట్గా పట్టేసుకొని ఇంకొక నాలుగు పువ్వులు తీసుకొని రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఏదో ఒక సైడు రెండు థ్రెడ్స్కి మధ్యలో పెట్టేసేయాలి. వీడియోలో కనిపిస్తుంది అలా పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు ఫ్లవర్స్ అటు సైడు. ఇప్పుడు మూడు సెట్లు పెట్టేసామన్నమాట మనం, నాలుగు నాలుగు ఫ్లవర్స్ మధ్యలో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఆ మూడు పెట్టేశాక ఒక ముడి వేసేసాను, కనిపిస్తుంది చూడండి ఇలా ముడి వేసేసాను. ఇప్పుడు మళ్ళీ సేమ్, మళ్ళీ ఒక నాలుగు పువ్వులు తీసుకొని మధ్యలోకి, మళ్ళీ ఒక ఫోర్ ఫ్లవర్స్ రైట్ సైడ్ రెండు థ్రెడ్స్కి మధ్యలో, మళ్ళీ లెఫ్ట్ సైడ్ రెండు థ్రెడ్స్కి మధ్యలో. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ముడి వేసేయండి. ఇలా ప్రతి త్రీ సెట్స్కి ఒకసారి ముడి వేసుకుంటూ మధ్యలో అటు ఇటు ఇలా సెట్ చేసేసుకోండి. ఇలా ముడి వేసుకుంటూ పూలన్నీ అల్లుకుంటూ పోవడమే, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా కట్టుకోవచ్చు ఇది. మనం ప్రతిసారి ఇలా ఫంక్షన్స్ అప్పుడు బయట కొనాలంటే వందలు వందలు పెట్టి చాలా కాస్ట్ అయిపోతుంది, పెట్టుకోవాలని ఆశ మాత్రం ఉండిపోతుంది. ఈ విషయం మన లేడీస్కి బాగా అర్థమవుతుంది, మనకే తెలుసు. అలాంటప్పుడు బయట తెప్పించుకునే పని లేకుండా మనం పూలు ఇంట్లో ఉన్నా లేదా బయట మనం కొనుక్కొచ్చుకున్నా ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చాలా అందంగా ఉంటుంది. ఇది పెట్టుకున్నాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను. మరి కట్టేద్దామా మాలని? మొత్తం పూలు మాల కట్టడం అయిపోయింది. ఈ లాస్ట్లో రెండు సార్లు ముడి వేసేసుకోండి. మనం స్టార్టింగ్లో కూడా రెండు ముళ్ళు, లాస్ట్లో కూడా రెండు ముళ్ళు వేసేసుకుంటే ఆ పూలు అనేది బాగా సెట్ అయిపోతాయండి కరెక్ట్గా. ఇప్పుడు మీరు థ్రెడ్ ఎంత కావాలనుకుంటే అంత కట్ చేసుకోవచ్చు, అంటే మనం జడ చుట్టూ కాబట్టి ఆ థ్రెడ్ ఉంటే థ్రెడ్తో కట్టేసుకోవచ్చు అనిపిస్తే ఎక్కువ పెట్టుకోండి, లేదా అవసరం లేదంటే కొంచెం కొంచెం ఇలా హ్యాండ్తో సెట్ చేసేసేయండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా అందంగా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కట్టేసుకొని మనం
ఫంక్షన్స్కి పొడుగ్గా జడ వేసుకొని పైన ఇలా పెట్టేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందంటే చూడండి, నేను పెట్టేశాను, ఎంత బాగుందో కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఈ దిల్లు వంటింట్లో హరివిల్లు.